దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరీ సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభుక్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మార్చి 26వ తేదీ, తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ హాలండ్ దేశంలో జన్మించినటువంటి పునీత లుడ్జర్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. 744వ సంవత్సరంలో జన్మించినటువంటి ఈ పునీతుడు 809వ సంవత్సరం వరకు జీవించారు. తన 9 సంవత్సరాల ప్రాయంలో ఈయన పునీత బోనిఫేస్ గారిని చూచినప్పుడు తన యొక్క జీవితాన్ని ప్రేరణతో నింపుకొని ఆ పునీతుని యొక్క సన్మార్గంలో నడిచి వీరు కూడా పునీతులుగా మారారు. వీరి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. హాలండ్ దేశంలోని ఉట్రెచ్ పట్టణానికి సమీపంలో ఫ్రిజియను జాతీయులైన ఒక ధనిక కుటుంబంలో 744లో పునీత లుడ్జర్ గారు జననమయ్యారు. వారు 9 సంవత్సరాల ప్రాయంలో జర్మనీ దేశ అపోస్తలుడుగా పేరుగడించిన పునీత బోనిఫేస్ గారిని చూడటం జరిగింది. అది చాలు లుడ్జర్ అనే ఈ బాలుని జీవిత గమనంలో మార్పు రావటానికి. ఉట్రెచ్ పట్టణంలో పునీత గ్రెగోరి గారు స్థాపించిన పాఠశాలలో వీరు ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ పిమ్మట ఇంగ్లండులోని యార్క్ నగరంలో పునీత అల్క్విన్ గారి సహచరుడుగా పై చదువులు చదువుకున్నారు. ఈ పునీత అల్క్విన్ గారే భవిష్యత్తులో చార్లే మాగ్నే చక్రవర్తి కొలువులో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. వీరు పునీత లుడ్జర్ గారును జీవితాంతం మిత్రులుగా కొనసాగారు. 777లో లుడ్జర్ గారు పునీత గురు పట్టాభిషిక్తులయ్యారు. సువార్త సేవ కొరకు ఫ్రీజ్ల్యాండ్లోని తూర్పు ప్రాంతమునకు పంపబడ్డారు. ఆ ప్రాంతంలోనే పునీత బోనిఫేస్ గారు డొక్కుమ్ అనే ప్రదేశంలో పరమపదించారు. 7 సంవత్సరాలు లుడ్జర్ గారు దిగ్విజయంగా తమ గురుత్వ సేవలందించారు. కానీ 784లో విడుకైండ్ అను దుష్ట పాలకుని ప్రోత్సాహంతో శాక్సను సైనికులు దండెత్తి వచ్చారు. దబ్బర దేవుళ్లను తిరిగి ప్రతిష్ఠింపచేశారు. మంత్రాలు తంత్రాలతో ప్రజలను భయభ్రాంతులను చేశారు. వారు విజృంభించి క్రైస్తవ మిషనరీలందరినీ తరిమికొట్టారు. చర్చీలను తగులు పెట్టారు. ఆ సమయంలో దైవ ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రహస్యంగా జీవించారు. మంచి రోజులకై, మత స్వతంత్రముకై దేవుని ప్రార్థించుకున్నారు. అట్టి గడ్డు పరిస్థితుల్లో ఫాదర్ లుడ్జర్ గారు ఇటలీకి పారిపోయారు. అక్కడే 3 సంవత్సరాలు దేవుని సేవలో గడిపారు. ఆ కాలంలో రోము పవిత్ర నగరం మోంటే కసినో ప్రదేశాలను తనివి తీరా దర్శించుకున్నారు. పిమ్మట దైవ ప్రజల ప్రార్థనలు ఆలకింపబడ్డాయి. చార్లే మాగ్నే విజృంభించి
787లో తన సైన్యముతో విడుకండ్పై యుద్ధం ప్రకటించి చిత్తు చిత్తుగా ఓడించాడు. క్రైస్తవ మిషనరీలకు చేయూతనందించాడు. దాంతో లుడ్జర్ గురువు అన్యులు తమ గురుమండలానికి విచ్చేశారు. రెట్టింపు ఉత్సాహముతో నూతన ఉత్తేజముతో తమ గురుత్వ సేవలు కొనసాగించారు. దైవ ప్రజలు కృతజ్ఞతలు అర్పించుకొని తమ క్రైస్తవ స్వేచ్ఛా జీవితం అనుభవించారు. శాక్సను ప్రజలు అధిక సంఖ్యలో నివసించే పశ్చిమ ఫాలియా ప్రాంతంలో కూడా క్రైస్తవం కాలూనింది. లుడ్జర్ గారు తమ సత్య వేద ప్రచారం మమ్మురం చేసి సత్యదేవుని ప్రజలకు చూపింపగలిగారు. మరియు తమ మఠ ఆశ్రమ ప్రధాన కేంద్రాన్ని మోయన్స్టర్ పట్టణంలో వెలయింపచేశారు. పశ్చిమ ఫాలియా అపోస్తులనిగా పేరుగాంచారు. పునీత లుడ్జర్ గారు తమ అసమాన సాధుత్వంతో అపరిమిత దాన గుణంతో పవిత్ర జీవిత సుగుణ కృపావరాలతో శాక్సన్ ప్రజలను ఆకట్టుకున్నారు, లోబరుచుకున్నారు. లెక్కలేనంతమంది అన్యులను దబ్బర దేవుళ్లను కొలిచి కీడేగాని మేలు పొందింది లేదని గ్రహించిన ప్రజలందరినీ ఒక్క త్రాటి మీదకు తెచ్చి క్రైస్తవ విశ్వాసములో ముంచెత్తారు. దేవుని ఆనంద ఫలాలతో వారు ఉక్కిరి బిక్కిరి అయి క్రైస్తవానికి హత్తుకొనిపోయారు. పునీత లుడ్జర్ గారు మరో 5 ఏళ్ళే జీవిస్తారనగా క్రీస్తు శకం 804లో బిషప్పుగా అభిషేకించబడ్డారు. ఎంతో సహనముతో ప్రజల్లో భక్తి విశ్వాసాలు వ్యాపింప దృఢపరుప తమ గురుత్వ శక్తియుక్తులను గరిష్ట స్థాయిలో వినియోగించారు. వ్యక్తిగత సూచనలతో నడిపించారు. ప్రభువు గొర్రెల కాపరిగా విజయులయ్యారు. 809లో వీరు పరమపదించారు. ఆ కాలంలో పునీత లుడ్జర్ గారు ముయన్స్టర్ గురుమండలంలోని బావి నీటితో 1000 మందికి జ్ఞానస్నానాలు ఇవ్వటం వల్ల అది చరిత్ర ప్రసిద్ధికెక్కింది. క్రీస్తు శకం 1909లో ఆ మేత్రాసన ప్రజలు తమ మేత్రాసన 11వ శతాబ్ద వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆ బావిని పునీత లుడ్జర్ గారికి పునరంకితం గావించి హృదయపూర్వకముగా భక్తిని చాటుకున్నారు. ఎవడును ఎన్నడును కననిదియు విననదియు ఎప్పటికైనను సంభవింపగలదని ఎవడు భావింపనిదియు అగుదానినే తనను ప్రేమించు వారికై దేవుడు సిద్ధం ఉనర్చెను అని పునీత పౌలు గారు కొరింతీలకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనములో ఉన్నట్లుగా భగవంతుడు ఉన్నతమైనటువంటి విషయాలను పునీత లుడ్జర్ గారి జీవితంలో నెరవేర్చారు. ఈ పునీతుని యొక్క వేడుదల ద్వారా అతని సుగుణాలు మనము కూడా పొంది ప్రేరణ పొందినట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు కథోలిక తిరుసభలో మేము పునీత లుడ్జర్ గారి పండుగను కొనియాడుతూ ఈ మహనీయుని యొక్క జీవిత విశేషాలను తెలుసుకొని వారి యొక్క జీవితం చూచి మేము ప్రేరణను పొంది తద్వారా వారి యొక్క సన్మార్గంలో నడిచేటటువంటి ప్రేరణను మీరు ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పునీతుడు తన యొక్క 9 సంవత్సరాల ప్రాయంలో పునీత బోనిఫేస్ గారిని చూచి వారి మాటలను చూచి ప్రేరణ పొందినటువంటి విధముగా మా జీవితములో మీరు అనేక మంది పుణ్య పురుషులను పుణ్యాత్ములను మీరు చూపిస్తూ ఉన్నారు. మేము కూడా ఈ పునీతుని వలె మాకు ఎదురయ్యేటటువంటి మంచి మనుషులను చూచి ప్రేరణను పొంది వారు బోధనలో వారి సన్మార్గములో మేము కూడా నడుచునట్లుగా, ముఖ్యముగా ఈ పునీతుల కార్యక్రమం ద్వారా మేము తెలుసుకుంటున్నటువంటి పుణ్య పురుషుల జీవితం మమ్మలను కదిలించి ప్రేరణనిచ్చేటటువంటి విధముగా మాకు తయారు చేయమని మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.